ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గోదావరి తీరలంక ప్రాంతమైన గోవలంకలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు చేశారు. ఈ దాడులలో సారా తయారీకి సిద్ధంగా 38 డ్రమ్లలో ఉంచిన 8500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో నిందితులు పరారయ్యారని, నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. నాటు సారా కాసే వారిపై నిఘా పెట్టామని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. I move. Okay? Let me align it. Just move it, just move it. Huh? Continue. I don't know. I'm going to stop on it. Yeah. That's not too much. Hey, what are you doing? What are you doing? What are you doing? I'm going to take it, push it. दिगे నేను కాలరేవు స్టేషన్ ఎస్ఐ గారు, అలాగే మా సుగర్పాలను మొబైల్ పార్టీ టీం, అలాగే ఎస్పీఓస్, మహిళా పోలీస్ కలిపి వెళ్ళాము. అక్కడ 8500 లీటర్లు తప్సి వాస్ అంటే బెల్లపు ఓటని స్పాట్లో ధ్వంసం చేశాను. మీరు పేరు చెప్పండి. నా పేరు ప్రసాద్ గారు. ప్రసాద్ అండి, గాలిదార్ ప్రసాద్. మీ టీం ఎంతమంది లేదు? మా మొత్తం టోటల్గా టీము 10 మెంబర్స్ ఉన్నామండి. 10 మెంబర్స్ ఉన్నాం. స్టేషన్ నుండి ఇద్దరు అండి. చెక్ పోస్ట్ నుంచి ఏమో మా ముగ్గురు. ఎక్కడ సార్? స్పాట్ అండి. కొత్త లంక అండి? లంక అండి. అది అవతల పక్కన లంక. కొత్త లంక సార్? అది గోవలంకనా? గోవలంక అండి. గోవలంక పరిధనా? గోవలంక పరిధి. అందులోనేమో అదే 500 లీటర్లు ఏమో 3, 200 లీటర్లు ఉన్నదేమో 35 సార్. మొత్తం అన్నీ కూడా అక్కడే ఆన్ ది స్పాట్లో ధ్వంసం చేయడం జరిగింది. అండ్ ఏమో